గోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి అని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి చప్పారావు తెలియజేశారు. పాఠశాల త్వరలో ప్రారంభమవుతుందని పై అధికారుల ఆదేశాల మేరకు 6, 7, 8, 9, 10 తరగతులలో కొత్తగా ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు ఉంటే మా పాఠశాల నందు జాయిన్ కాగలరని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల పునఃప్రారంభం నుండి ప్రతి ఒక్క విద్యార్థికి 2 జతల బట్టలు, 1 జత బూట్లు, బెల్టు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 5 రోజులు ప్రతి ఒక్క విద్యార్థికి గుడ్లు అందించడం జరుగుతుంది అని విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. మరియు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు కాంప్లెక్స్ సెక్రటరీ మీనా కబ్బారావు, ఎంటిఎస్ రస్కిన్, ఎం కవిత, శాంసన్, వెంకన్న దొర, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.